ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ అని, ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అని, ఈవీఎం అంటే స్వాపింగ్ జరిగింది అని రకరకాల చర్చ జరుగుతూ ఉన్న వేళ నిన్న సాయంత్రం ఫేమస్ లాయర్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పెద్ద ఆయన ప్రశాంత్ భూషణ్ సార్ వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ మీద దేశవ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ బ్యాలెట్ పేపర్ల ఓటింగ్కి బ్యాలెట్ పేపర్లను యూజ్ చేసే అంశం మీద మళ్ళీ ఇది ఒక పెద్ద చర్చకు కారణమవుతూ ఉంది. సో ప్రశాంత్ భూషణ్ గారు ఏమన్నారు, బీజేపీకి ఎక్కువ మెజారిటీ రాలేదు అంటే దాని అర్థం కొన్ని సెలెక్టివ్గా అంటే ఎక్కువ చాలా ఎక్కువ ఈవీఎం మ్యానిపులేషన్ చేయలేదు, కొన్ని టార్గెటెడ్గా కావాల్సినవి మ్యానిపులేషన్ చేశారు, కొన్ని టార్గెటెడ్గా కావాల్సినవి మ్యానిపులేట్ చేశారని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. ఎక్కువ మెజారిటీ రాలేదు కాబట్టి వాళ్ళకు అసలు ఈవీఎం మ్యానిపులేషన్ జరగలేదు అని అయితే మనం కొట్టిపారేయలేము. యాక్చువల్గా ఈవీఎంలలో చిప్పు ఫ్లాష్ మెమో ఒక ప్రోగ్రామ్ చిప్పు అండ్ ఫ్లాష్ మెమరీ ఉంటుంది, దాని ద్వారా మ్యానిపులేషన్ చేస్తారు. ఇది నిరూపితం అయింది కాబట్టే అన్ని యూరోపియన్ కంట్రీస్తో పాటు మన పక్కన ఉన్న బంగ్లాదేశ్ కూడా ఈవీఎంలను వాడడం లేదు అని చెప్పి ప్రశాంత్ భూషణ్ గారు మరొకసారి ఈవీఎం మ్యానిపులేషన్ మీద ఒక చర్చను లేవనెత్తారు. తాను ఈ చర్చను లేవనెత్తిన తర్వాత దేశవ్యాప్తంగా మళ్ళీ ఈవీఎంల మీద పేపర్ బ్యాలెట్తో ఓటింగ్ జరగాల్సిన అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్ భూషణ్ గారి ఆ ట్వీట్ని వీళ్ళు రీట్వీట్ చేసుకొని ఆ చర్చ ఇక్కడ కూడా జరగడానికి ఆఫ్ కోర్స్ ఇక్కడ ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ప్రతిసారి ఇట్లా చర్చ జరగడం, ఏదో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోవడం, మళ్ళీ ఇటువంటి అనుమానాలు రిపీట్ అవుతూనే ఉండడం, దీనికి డెఫినెట్లీ ఒక పరిష్కారం అయితే వెతుక్కోవాలి కదా. వ్యవస్థలా అంత ఫెయిర్గా పనిచేయవు, వ్యవస్థలా ఫెయిర్గా పనిచేయవు. ఎవరి ఏం అనుమానాలు ఎవరైతేనా వాళ్ళ దగ్గర చెవిటోళ్ళ దగ్గర శంఖ పోదినట్లే. మరి ఈవీఎంల మీద ప్రతిసారి ఇటువంటి నెగిటివ్ చర్చ జరుగుతూ ఉంటే మరి ఇంకా మనం ఇది కంటిన్యూ అయ్యి మరింత ముదిరితే ఇక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏం మిగిలి ఉంటుంది మాస్టర్?